న్యూస్ లావణ్యతో వివాదంపై స్పందించారు సినీ నటుడు రాజ్ తరుణ్. తనపై లావణ్య చేసినవన్నీ ఆరోపణలు మాత్రమేనని ఆధారాలు చూపించలేదన్నారు. లావణ్య తనపై ఆరోపణలు చేసినప్పుడు మీడియా ఎందుకు ఆధారాలు అడగలేదని ప్రశ్నించారు. తనకు భయపడాల్సిన అవసరం లేదని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, లీగల్ గా వెళుతున్నానని చెప్పారు. లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్లో గర్భస్రావంపై కేసు ఎందుకు లేదని ప్రశ్నించారు. తాను తప్పించుకుని తిరగలేదని, పోలీసులు నోటీసులు ఇచ్చారని, దానికి తాను స్పందించానన్నారు. తన అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్నారని, తాను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడడం లేదన్నారు. తనకు పెళ్లంటే చాలా భయమేస్తోందని, జీవితంలో పెళ్లి చేసుకునే ఆసక్తి లేదన్నారు. వచ్చి బయట మాట్లాడతారు, నేను ఎలిగేషన్స్ చేయట్లేదు. ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, అవుతున్నా కూడా. ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు, కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా? ఎలిగేషన్స్ వేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు, నేను ఎలిగేషన్స్ చేయట్లేదు. ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, అవుతున్నా కూడా. ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు, కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా? మరోవైపు రాజ్ తరుణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు లావణ్య. తనకు రాజ్ తరుణ్ సమాధానం చెప్పే ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలని డిమాండ్ చేశారు. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా. ఈ రోజు ఇక్కడనే కాదు, రేపు పొద్దున అతను షూటింగ్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి, వదిలే సమస్య లేదు. అతను నా మనిషి, నా రాజు, నేను అతని కోసం ఎక్కడి వరకైనా వెళ్తానండి. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా. ఈ రోజు ఇక్కడనే కాదు, రేపు పొద్దున అతను షూటింగ్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి, వదిలే సమస్య లేదు. అతను నా మనిషి, నా రాజు, నేను అతని కోసం ఎక్కడి వరకైనా వెళ్తానండి. ఇక ఈ ఇష్యూకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. ఈరోజు రాజ్ తరుణ్ నూతనంగా నిర్మిస్తున్నటువంటి తిరగబడురా స్వామి ప్రీ రిలీజ్ షో ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. ఆ ప్రసాద్ ల్యాబ్లో ప్రీ రిలీజ్ జరిగినప్పుడు నేపథ్యంలో ప్రెస్ ఈవెంట్ కండక్ట్ చేసిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు, అంటే రాజ్ తరుణ్ తనని 10 సంవత్సరాలు నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఇప్పటికే రాజ్ తరుణ్ పై లావణ్య అనేటువంటి ఒక బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత, తనపై కేసు నమోదు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు రాజ్ తరుణ్ మీడియా ముందుకు రావడం జరిగింది. మీడియా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు కూడా చెప్పడానికి దాటి వేసే ప్రయత్నం రాజ్ తరుణ్ చేశారు. ఇదంతా కూడా తాను లీగల్ గా ఫైట్ చేస్తాను, తన ఏదైతే తనపై ఎలిగేషన్ చేసిందో ఆ ఎలిగేషన్ సంబంధించినటువంటి ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా ఆమె దగ్గర లేదు. తన దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉంది, తన ఎవరికి సమర్పించాలో కోర్టులో తన తేల్చుకుంటాను, ఈ కేసుని కోర్టులోనే తేల్చుకుంటాను, కానీ నేను ఎక్కడా కూడా తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనంటూ కూడా ఇప్పటికే రాజ్ తరుణ్ ఈరోజు మీడియా ముందు మాట్లాడడం జరిగింది. మరోవైపు రాజ్ తరుణ్ కి కాల్ చేసినా, రాజ్ తరుణ్ కి ఇంటికి వెళ్ళినా ఎలాంటి రెస్పాండ్ ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ ఉందని తెలిసిన తర్వాత లావణ్య ఈరోజు ప్రసాద్ ల్యాబ్కి రావడం జరిగింది. ఎప్పుడైతే లావణ్య ప్రసాద్ ల్యాబ్కి ఎంటర్ అయిందో వెంటనే అటు రాజ్ తరుణ్ మీడియా సమావేశం మధ్య నుంచే వెనుక గేట్ నుంచి ప్రసాద్ ల్యాబ్ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక పోలీసులు లావణ్యని లోపలికి వెళ్ళనీయలేదు, లావణ్యని అడ్డుకున్నారు. లావణ్య మాత్రం ఒకటే చెప్తున్నారు,
చెప్తుంది 10 సంవత్సరాలు తనను వాడుకొని పెళ్లి చేసుకుని అబార్షన్ చేయించి ఇప్పుడు వదిలేస్తా, ఒక కుక్క పిల్లలాగా వదిలేస్తానంటే ఎవరు ఊరుకుంటారు? ఒక మహిళకు జరిగినటువంటి ఇంత అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించారు? నేను ప్రశ్నిస్తాను, ఖచ్చితంగా తనకు రాజ్ కావాలంటూ కూడా లావణ్య ఈరోజు ప్రసాద్ ల్యాబ్కి వచ్చినటువంటి పరిస్థితి. కొద్దిసేపు ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రసాద్ ల్యాబ్లో చోటు చేసుకుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఈ యొక్క ఇన్సిడెంట్ మాత్రం ఒక హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ మాత్రం ఒకటే చెప్తున్నాడు, తాను లీగల్ గా ఫైట్ చేస్తున్నాను, తనపై కేసు నమోదైందో, తనపై ఎప్పుడైతే మీడియాకు వచ్చి ఆరోపణలు చేస్తుందో, ఆరోపణలకు సంబంధించిన దానిపై తనతో పాటు తన ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అయింది. దాదాపు 10 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు, నేను ఎక్కడికి కూడా పారిపోలేదు, తను హైదరాబాద్ లోనే ఉన్నాను, పోలీసుల విచారణకు సహకరిస్తాను కానీ పోలీసుల ముందు హాజరు కాలేదు కానీ అడిగిన నేపథ్యంలో తన తరపు న్యాయవాది పోలీసుల ముందు హాజరయ్యారు. తను కోర్టులో దీన్ని లీగల్ గానే ప్రొసీడ్ అవుతానంటూ కూడా రాస్తాను ఈరోజు మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి. కానీ లీగల్ గా ఏ విధంగా ప్రొసీడ్ అవుతారో, ఒక ఆడపిల్లకు అన్యాయంగా వాడుకొని వదిలేసి అబార్షన్ చేయించి పెళ్లి చేసుకుని తనను ఇప్పుడు వదిలేస్తాను, లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటే ఎవరు ఏ మహిళ ఊరుకుంటుంది అనేటువంటి వాదన మరోవైపు లావణ్య చెప్తుంది. తనలో తనకు సంబంధించిన దానిపై రాజ్ తరుణే కావాలి, వేరే మల్హోత్రా అనేటువంటి ఒక ఇప్పుడు తిరగబడు స్వామి అనేటువంటి హీరోయిన్ గా ఉన్నటువంటి మల్హోత్రా వచ్చిన తర్వాత తన జీవితంలోకి తనను దూరం పెట్టే ప్రయత్నము రాజ్ తరుణ్ చేశాడు. కాబట్టి తనకు తన రాజ్ తరుణ్తోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి, తనకు న్యాయం జరిగే విధంగా అటు పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా లావణ్య బాధితురా లావణ్య ఈరోజు మళ్ళీ ప్రసాద్ ల్యాబ్కి వచ్చి కొద్దిసేపు ఒక నిరసన కూడా వ్యక్తం చేసింది. దాంతో పోలీసులు మాత్రం ఆమెని అడ్డుకోవడం జరిగింది, ప్రసాద్ ల్యాబ్లు ఇక్కడ చేయడానికి వీల్లేదంటూ కూడా లావణ్యని తిరిగి బయటకు పంపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే మీరు ఇద్దరు చెప్తున్నది ఏంటంటే మెయిన్ గా ఆధారాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. అటు రాజ్ తరుణ్ ఏమో నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు, అవి బయట పెట్టలేని పరిస్థితి అని అంటూ ఉన్నారు, లీగల్ గా వెళ్తా అంటున్నారు. మరోవైపు లావణ్య కొన్ని ఆధారాలను ఆల్రెడీ రిలీజ్ చేసింది, కొన్ని ప్రొడ్యూస్ చేసింది, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతూ ఉన్నారు. అసలు ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? ఎస్, లావణ్య వర్షన్ ఒకటే చెప్తుంది, తనను 10 సంవత్సరాలు తనతో లివింగ్ రిలేషన్స్ ఉన్నాను, ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నాడు, తనతో జీవితాంతం ఉండాలని అనుకున్నాను, ఎప్పుడైతే మల్హోత్రా అనేటువంటి మరొక తిరగబడు స్వామి అనేటువంటి దాంట్లో హీరోయిన్ గా పనిచేసినటువంటి మల్హోత్రా తన జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ తర్వాత తనను దూరం చేసే ప్రయత్నం చేశాడు, అప్పటి నుంచి తనతో మాట్లాడడం లేదు, సరిగా ఉండడం లేదని లావణ్య చెప్తుంది. కానీ దీనికి సంబంధించిన ఎవిడెన్స్, తనతో 10 సంవత్సరాలు గడిపినటువంటి ఎవిడెన్స్ కావచ్చు, ఉన్నటువంటి వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, మరోవైపు వారు మాట్లాడుకున్నటువంటి సంభాషణలు కావచ్చు, రాజధాని నివాసంలోనే ఉంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. తర్వాత మరి ఓవైపు అటు రాజధాని మాత్రం ఒకటి చెప్తున్నాడు, తన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు, కేవలం అలిగేషన్స్ మాత్రమే చేస్తుందనేటువంటి వాదన మరోవైపు రాజధాని చేస్తున్నారు. కానీ లావణ్య అంతకుముందే మీడియాకు మన టెన్ టీవీతో గతంలో అనేక సార్లు మాట్లాడింది, టెన్ టీవీ కూడా రాజధానితో ఉన్నటువంటి అనేక ఫోటోలు వీడియోస్ అన్ని కూడా సమర్పించింది. కానీ రాజధాని అడిగిన తర్వాత తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని రాజధాని చెప్తున్నారు, తన వద్ద ఉన్నాయని చెప్తాను కానీ అవి బహిర్గతం చేయడానికి ఇప్పుడు నేను సుముఖంగా లేను, తను ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తానని రాస్తారని చెప్తున్నాడు. కానీ వీరిద్దరికి సంబంధించిన వివాదం దాన్ని మాత్రం లీగల్ గా ఫైట్ చేస్తాను, ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటం చేస్తాను, తనపై కేవలం అలిగేషన్స్ మాత్రమే లావణ్య చేస్తుంది కాబట్టి అందుకు అనుగుణంగా తాను లీగల్ గా ఫైట్ చేసి ఖచ్చితంగా ఈ కేసును ఎదుర్కొంటానంటే వాదన మరోవైపు రాస్తారని చేస్తున్నారు. మరి పోలీసులు మనం చూసాం ఇప్పటికే నార్సింగ్ పోలీసులు పలు శిక్షల కింద అటు రాస్తారంతో పాటు మల్హోత్రా ఎవరైతే తిరగబడ్ర స్వామిలో హీరో ఉన్నటువంటి మల్హోత్రాపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. దానిపై రాజ్ తరుణ్ తరపు న్యాయవాదులు పోలీసుల విచారణకు హాజరయ్యారు, తనకు ఎక్స్ప్లెనేషన్ కూడా రాజ్ తరుణ్ సంబంధించిన న్యాయవాదులు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అబార్షన్ సంబంధించిన దాంట్లో ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేవు అనేది వాదన రాజ్ తరుణ్ చెప్తున్నారు. మరి లావణ్య మాత్రం ఒకటే చెప్తుంది, 10 సంవత్సరాలు తనని నమ్మించి మోసం చేసి వాడుకొని అబార్షన్ చేయించి వదిలేశాడు కాబట్టి ఖచ్చితంగా తనతోనే జీవితాంతం గడిపే విధంగా చర్యలు తీసుకోవాలి, అప్పటి వరకు తను ఫైట్ చేస్తానని మాత్రం మరోవైపు లావణ్య చెప్తుంది. మరి చూడాలి ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. రైట్ సునీల్.